నాకు నీరసంగా ఉంది నాన్న, కాసేపు పడుకొని తర్వాత ఆడిస్తాను. ఇప్పుడు ఆడుంటాలే. తాతయ్యకి ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళినన్నా. నాన్నగారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను మందులు తీసుకొస్తాను. రే చిన్న, నాన్నగారికి ఎలా ఉందిరా? డాక్టర్ గారు ఏమన్నారు? మావి గారికి ఏమైంది బాబు? ఏమైందంటే మాట్లాడవేరా. అది అసలు ఏమన్నారు? అది ఏమైందిరా? డాక్టర్లు చెప్పరా, నాన్నగారికి క్యాన్సర్ అని చెప్పారు. అవునన్నయ్య, నాన్నగారికి క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. డాక్టర్లు చెప్పేశారు. ఏమని? ఆయన ఇంక ఎక్కువ కాలం బతకడని. అవునన్నయ్య. వద్దురా, నాన్నగారికి ఏమీ కాదురా, ఇదంతా అబద్ధమని చెప్పరా, అబద్ధమని చెప్పు. మీరు రెస్ట్ తీసుకోమన్నానుగా, మీరెందుకు వచ్చారు నాన్న? నా కొడుకుల ఎదుగుదల చూద్దామని. నాన్న, ముసలోడు ఎప్పుడు పోతాడా, ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు వస్తుందా, పాలసీ డబ్బులు ఎప్పుడు తిందామా అని ఎదురు చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్న ఈ లోకల్లో వయసు మళ్ళిన తండ్రి చావు గురించి ఇంతగా తపన పడుతున్న కొడుకుల్ని చూసి గర్వపడుతున్నాను. ఇంకా నాకేం కావాలరా? ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. లేదు నాన్న, మీకేం కాదు, మిమ్మల్ని మేము దక్కించుకుంటాం. నా గురించి కాదురా, నా బెంగ గాయత్రి పెళ్లి గురించి. మేము లేమా నాన్నగారు? మీ మీద ఆ నమ్మకం నాకుందిరా, కానీ ఒక కోరిక ఉన్నన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ మనశ్శాంతిగా మన ఊళ్ళోనే బ్రతుకుతాను. నన్ను మన ఊరు పంపించేయండిరా. నాన్న, మీరు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం. తల్లిగా తండ్రిగా గురువుగా అన్ని మీరే పెంచిన మిమ్మల్ని మీ చివరి దశలో కంటికి రెప్పలా చూసుకోవడమే మేం మీకిచ్చే గురుదక్షిణ నాన్నగారు. అవునన్న. హాయ్ బేబ్స్, హౌ ఆర్ యూ? కళ్ళని ఎర్రగా ఉన్నాయంటమ్మా. పాపలు నైట్ అంతా ఫిల్మ్ చూసారేమో బాబాయ్. రే బాబాయ్, అటు చూడు. ఎవర్రా అది? ఫేస్ కొంచెం ఫ్యామిలీ టైప్ లో యావరేజ్ గా ఉన్నా, పర్సనాలిటీ ఫ్రెష్ గా రమ్మని పిలుస్తుంది. కాలేజీకి కొత్తగా వచ్చిన విలేజ్ ఫిగర్ బాబాయ్. అయితే బాగుంటుందిరా? ఏం బాగుండే లాభం బాబాయ్, పాప అరికాలు కూడా ఎక్స్పోజ్ చేయడం లేదు. అరికాలు ఏంటి బాబాయ్? మోకాల్ పైనే చూపిస్తాను, పందెమా. మన బాబా గారి దాబాలో కేసు బీర్ పందెవరా. రే దాసు, వాడి దగ్గర బీర్ డబ్బులు తీసుకోరా. అలాగన్నా. ఏదరా, రూపాయి పిల్ల కనపడటం లేదు, ఇక్కడే కదా పడింది. ఎక్కడ? ఉంది కాబట్టేనమ్మా, బుద్ధిగా బుద్ధుడిలా చెట్టు కింద కూర్చోక కృష్ణుడిలా కొంటి పనులు చేస్తున్నాను. బాబాయ్, మంచి ఉందమ్మా దిగరు. బేబీ, మళ్ళీ కలుద్దాము. ఏంటమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? 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 చెప్పమ్మా, ఏమైందమ్మా? వీళ్ళల్లో ఎవడమ్మా?
నా చెల్లెల మీద చెయ్యేస్తావరా?